చంద్రబాబు అరెస్టుతో మళ్లీ ఈ డైలాగులు వినపడతాయా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ట్రేడ్ మార్క్ డైలాగులు కొన్ని వినపడవేమో అవేమిటంటే చంద్రబాబు లోకేష్ దేవినేని ఉమా అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు లాంటి వాళ్లు ఎప్పుడు ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని డైలాగులను ఉపయోగిస్తుంటారు అవేమిటంటే ఏం పిక్కుంటావో ఉంటావో ఒక్క వెంట్రుకను కూడా పీకలేవు నీకు చేతనైంది చేసుకో నా బొచ్చు కూడా పీకలేవు మీ నాయన వైఎస్ఆర్ వల్లే కాలేదు ఇక నువ్వెంతా నువ్వేం చేయగలవని ఈ డైలాగులతో చంద్రబాబు ఎన్నిసార్లు రెచ్చగొట్టుంటారో లెక్కలేదు విషయం ఏదైనా సరే చంద్రబాబు దగ్గర నుంచి లోకేష్ వరకు తమ్ముళ్లంతా ఇదే డైలాగులను పదే పదే చెప్పేవాళ్ళు సీన్ కట్ చేస్తే తాను ఏమి పీకగలడు ఏమి చేయగలడు అన్న విషయాన్ని అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబుకు జగన్ రుచి చూపించారు సిఐడి అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టు కూడా చంద్రబాబుకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ రిమాండ్ చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు అక్కడ ఏమి జరుగుతుందన్నది వేరే సంగతి పదే పదే జగన్ రెచ్చగొడితే ఏమవుతుంది అనేందుకు చంద్రబాబు అరెస్టు రిమాండే తాజా ఉదాహరణ మరి ఇప్పుడు కూడా జగన్ ఉద్దేశించి చంద్రబాబు మినహా లోకేష్ ఇతర తమ్ముళ్లు మళ్లీ ఆ డైలాగులతో ఛాలెంజ్ చేయగలరా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి సైకో ముఖ్యమంత్రి క్రిమినల్ ముఖ్యమంత్రి లక్ష కోట్లు దోచుకున్న దోపిడీదారుడని పదే పదే మాట్లాడడం కాకుండా ఎల్లో మీడియాతో కూడా రాయించారు ఇప్పుడు చంద్రబాబు మీద కూడా అవినీతి పరుడు అని ముద్రపడింది జగన్ మీద ఉన్న ఆరోపణలో ఇంతవరకు ఏ ఒక్కటి నిరూపణ కాలేదు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో జరిగిన మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల అవినీతిలో చంద్రబాబే కీలక సూత్రధారని ఏసీబీ కోర్టు ధృవీకరించింది మరి హైకోర్టులో వాదనలు ఎలాగుంటాయి తీర్పు ఎలా వస్తుందో చూడాల్సిందే